గారు తెలంగాణ తెలంగాణ విభజన తెలంగాణ విభజన అనేది ముగిసిపోయినటువంటి అంకం ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక నిమిషం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేక పాలనా వ్యవస్థలతో నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో రాజశేఖర్ గారు ఇప్పుడు కొత్తగా ఒక పార్టీ వచ్చి ఇక్కడ పార్టీ రావడం వలన మా అస్తిత్వానికి విఘాతం జరుగుతుందని కొంతమంది మాట్లాడి అసలు పార్టీ పెడతానికి కానీ పార్టీని ఆదరించడానికి అవకాశం లేదనేటువంటి వాదన ఇంకోవైపు నుంచి ఈ రెండింటిని ఎలా చూడాలి? భూమిరెడ్డి గారు ఒక పాయింట్ లేవనెత్తారు, ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తులుగా మాకు కూడా హక్కు ఉంది, మేము కూడా పోరాడతాం, తప్పు లేదు అంటున్నారు. దీన్ని ఎంతవరకు అంగీకరించే అవకాశం ఉంది తెలంగాణ ప్రజానీకం? తెలంగాణ ప్రజానీకము షర్మిల గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాత్రం స్వీకరించరు. ఆమె తన పార్టీ అధ్యక్షురాలిగా ఉండి ఎవరైనా సరే ఒక డైనమిక్ పర్సన్ ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణలో అస్తిత్వం ఉన్న వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి అతన్ని ముఖ్యమంత్రి చేస్తా అంటే ప్రజలు ఏమన్నా నమ్ముతారు. కానీ షర్మిలమ్మ సీఎం క్యాండిడేట్ గా పోటీ చేస్తే అక్కడ 2-3% కంటే మించి ఓట్లు రావు. ముఖ్యంగా ఆమె ఏం చేస్తారంటే ఇప్పుడు అంటే ఎన్నికలు దగ్గర పడే వరకు ఆమె అందరినీ డైలమాలో ఉంచుతారు, అందరితో నెగోషియేట్ చేస్తారు. నెగోషియేట్ చేసి ఎవరు బెటర్ ఆఫర్ ఇస్తే వాళ్ళ వైపు పొత్తు పెట్టుకోవడం కానీ వాళ్ళ వైపు పొత్తు పెట్టుకొని వాళ్ళ అపోనెంట్ ని ఓటు కట్ చేయడం కోసం స్ట్రాటజీతో వచ్చారు. ఆమెంతట ఆమెగా ముఖ్యమంత్రి అవ్వరని ఆమెకి తెలుసు, ఓట్లు పడవని ఆమెకి తెలుసు. సో ఆమె కేవలం ఓట్ కటింగ్ పార్టీ లేదా స్ట్రాటజిక్ గా ఏదో కొద్దిగా మనం పవర్ ప్లే చేయాలని చెప్పేసి వచ్చిన వ్యక్తి. ఇక్కడ తెలంగాణలో ఉన్న మెయిన్ ఏంటంటే హైదరాబాద్ సిటీలో, అంటే మొత్తం తెలంగాణలో 25-30% పాపులేషన్ హైదరాబాద్ లో ఉంటుంది. హైదరాబాద్ లో సెటిలర్స్ కన్సిడరబుల్ పాపులేషన్ ఉంది, ఫీజబుల్ పాపులేషన్ ఉంది. కాబట్టి అక్కడ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చూపించగలమా అనే ఒక ఎత్తు. రెండవది మిగతా చోట్ల ఎక్కడైతే సెటిలర్స్ లేరు అక్కడ రెడ్డి ఓట్ బ్యాంక్ ఏమన్నా కలిపి నాకు ఇంత ఓట్ బ్యాంక్ ఉంది, నాకు ఇంత సపోర్ట్ ఉంది, నాకు ఎన్ని సీట్లు ఇస్తారు, మనం ఎలా పొత్తులోకి వెళ్దామని 3 పార్టీలతో ఆమె చర్చలు జరిపే అవకాశం ఉంది. ఆమె బీజేపీతో చర్చలు జరుపుతారు, కాంగ్రెస్ తో జరుపుతారు, టీఆర్ఎస్ తో కూడా జరుపుతారు. ఎవరు బెటర్ ఆఫర్ ఇస్తే వాళ్ళ వైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు ఒకవేళ బీజేపీ మాకు సొంతంగా గెలిచే కాన్ఫిడెన్స్ ఉంది, మా అవసరం లేదనుకుంటే టీఆర్ఎస్ దగ్గరికి వెళ్తారు, టీఆర్ఎస్ కూడా అదే మాట అంటే మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి. రాజశేఖర్ గారు ఒక విషయం, బీజేపీ జనసేన మిత్రపక్షాన్ని అంగీకరించలేని పరిస్థితుల్లో ఉంటే షర్మిల గారి పార్టీలకు ఆఫర్లు ఇవ్వడం కానీ డిస్కస్ చేయడం కానీ ఆస్కారం ఉంటుందంటారా? అంటే ఇప్పుడు బీజేపీ కూడా పునఃసమీక్షించుకుంటుంది జనసేన పార్టీని వద్దన్న తర్వాత నాగార్జున సాగర్ లో ఎక్కడ క్యాండిడేట్ పెడతారు అని వాళ్ళు కొద్దిగా టెన్షన్ పడిన మాట వాస్తవమే. సో రాబోయే రోజుల్లో ఆ దూకుడు కొద్దిగా తగ్గిస్తారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. జనసేనతో ఉంటే 1-6 సీట్లు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అంటే 119లో ఒక 4 ఏమో ఇచ్చి హైదరాబాద్ లో పోటీ చేయండి 2-3 స్థానాల్లో, ఎస్పెషల్లీ ఎక్కడైతే సెటిలర్స్ పాపులేషన్ ఎక్కువ ఉందో అక్కడ లేదా బోధన్ లాంటి ప్లేస్ లో 1-6 టికెట్ ఇచ్చి కొద్దిగా సంతృప్తి పరిచి వాళ్ళ దగ్గరే పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే హైదరాబాద్ లో ఒక ఫీజబుల్ ఓటు ఉంది సెటిలర్స్, అలాగే కొన్ని చోట్ల అవుట్స్కట్స్ లో కూడా ఉంది. సో దాంట్లో షర్మిలమ్మ గారు పార్టీ పెడితే భారతీయ జనతా పార్టీ షర్మిలమ్మ గారి దగ్గరికి వెళ్ళడం కంటే ఉన్న జనసేనకి కొన్ని సీట్లు అన్నా ఇచ్చే అవకాశం ఉంది. సో షర్మిలమ్మ గారికి పార్టీ పెట్టడం వల్ల జనసేనకి కొద్దిగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తా ఉంటారో నాకు గౌరవం ఇవ్వలేదు, నన్ను సరిగ్గా చూసుకోలేదు అని అయితే చెప్తా ఉంటారో, రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి మారచ్చు. ఎందుకంటే ఒక సెటిలర్ ఓట్ అట్రాక్ట్ చేసే ఒక క్యాండిడేట్ వచ్చినప్పుడు తమ దగ్గర అలయన్స్ లో అంటే పొరుగు రాష్ట్రంలో అలయన్స్ లో ఉన్న సెటిలర్స్ ఓటు బ్యాంక్ ని అట్రాక్ట్ చేసే పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఆయనతో పొత్తు పెట్టుకొని 1-6 సీట్లు ఇచ్చే అవకాశం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కన్సిడర్ చేయొచ్చు. సో షర్మిలమ్మ పార్టీ వల్ల యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఆన్ నౌ ఇవాళ ఉన్న సిచ్యువేషన్ లో ఎవరికైనా మేలు జరుగుతుందంటే అది జనసేన పార్టీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.